నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. నా సాబిరంగా హాయ్ నా సాబిరంగా. ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి దేశానికి పరులు పాలన ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. అయితే 12వ తేదీన మనకు స్వాతంత్ర్య దినోత్సవం లభించింది. దేశభక్తులారా, మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా 1968వ సంవత్సరంలో సరిగ్గా 12వ తేదీన మారిషస్ ద్వీపంలో స్వాతంత్ర్య దీపం వెలిగింది. మన రాష్ట్రగానం పాడటం ఆనవాయితీ. ప్రేక్షకులారా, జాన్ జార్జ్ పోస్పే గారి కలంలోంచి జాలువారిన మన జాతీయ రాష్ట్రగానాన్ని డాక్టర్ ఆనందమూర్తి గారు అనువాదం చేసిన మన ఇద్దరు యువకులు పాడి వినిపిస్తారు. మాతృభూమియో జన్మభూమి, స్వాదుని చందం స్వాదుని గంధం, తరించేము నిన్ను చేరి. ఓకే జాతిగా ఓకే ధాత్రిగా, శాంతి సౌమ్యాల స్వచ్ఛతో ప్రియమౌ ధాత్రి శుభమౌ ప్రభువే, దయ జూడ సదా సర్వదా. నేటి యువకులు రేపతి పౌరులు అంటాం. మనకున్న బలం, మన దేశ యువత ధైర్యాన్ని నైపుణ్యాన్ని కావాలని కోరుకుంటూ, నేటి యువతిగా ఈరోజు నేను నా భావాల గురించి మాట్లాడుతాను. మన దేశం స్వర్గం వంటిది, ఇది నా నమ్మకం. అంతే, మన దేశంలో వేరే దేశంలాగా తీవ్రవాదం వంటి ఘోర సంఘటనలు లేవు. మన మాతృభూమి మమ్మల్ని తన కన్నబిడ్డగా ఆప్యాయతంగా చూసుకుంటుంది, మనకు ఎన్నెన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. విద్యార్థులకు, వృద్ధులకు బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉచిత సౌకర్యాలు లభిస్తారు. అంతేకాకుండా బడిలో కూడా విద్య ఉచితంగా ఉంటాయి, మన ఆసుపత్రిలో చికిత్స కూడా ఉచితంగా ఉంటాయి. మా కోసం ఎంతో చేసిన మన మాతృభూమిని కృతజ్ఞతించాలి. కానీ నేటి యువకులు తమ బాధ్యతలను నెరవేర్చుకోవటం లేదు. చాలామంది చెడ్డ మార్గంలో వెళ్తున్నారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకా కొంతమంది సరాయి త్రాగి కారు నడిపి ఇంకా దారి ప్రమాదంలో చనిపోతున్నారు. అది వినడానికి చూడడానికి చాలా బాధగా ఉంటుంది. యువకులకు ఒక వినపం చేస్తున్నాను, యువకుల్లారా, లేవండి లేవండి, ఆలోచించండి. మన పూర్వీకులు మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నెన్నో కృషి చేశారు. మన బాధ్యతలు ఏమిటి? మన పూర్వీకులు మనకు నేర్పించిన నైతిక విలువలు, క్రమశిక్షణలు కూడా రేపు మన పుట్టే పిల్లలకు కూడా అది నేర్పించుకోవాలి. మన మారిషస్ మాతృభూమికి జయము జయము. స్వాతంత్ర్యం అనే పదం నుంచి ఆ స్వ అనే ప్రత్యయం తీసుకుంటే, స్వ అంటే సొంత, సొంత స్వదేశం అంటే సొంత దేశం, స్వతంత్రం అంటే సొంత సొంతంగా ఆ దేశాన్ని పాలించటం, అదే దానికి అర్థం. స్వాతంత్ర్యం అనేది మనిషి జన్మ హక్కు. ఏ దేశమైనా సరే, ఎక్కడైనా సరే, మనిషి పుట్టిన నేలలో ఆయనకి స్వాతంత్రం తప్పకుండా రావాలి. మనిషికి మాత్రమే కాకుండా దేశానికి మాత్రమే కాకుండా స్వాతంత్రం, ప్రజలకి స్వాతంత్రం ఉండాలి, ఆ దేశంలో నున్న సమాజాలకి స్వాతంత్రం కావాలి, ఆ తర్వాత ప్రతి వ్యక్తికి స్వాతంత్రం కావాలి. ఆ దేశంలో అందరూ స్వాతంత్రంగా ఉంటే అప్పుడే సార్థకం అవుతుంది, అది స్వతంత్ర దేశం. ప్రజల అభివృద్ధి కోసం
భాష తప్పకుండా చాలా అవసరం. స్వతంత్ర దేశంలో ప్రజలకి ముఖ్యంగా ఆ భాష తప్పకుండా వాళ్ళకి రావాలి. భాష రాకపోతే వారు ఏమి చేయరు. ఆ కారణం వల్ల ఏ దేశమైనా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ భాష పట్ల ఎక్కువగా విచారం చేయాలి. అప్పుడే ప్రజలకి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
మాకు స్వాతంత్రం దొరికింది. తెలుగు ఉపాధ్యాయులుగా ఉండేవాడిని. మరి బడికి వెళ్తే రాష్ట్రగానం పాడారు. రాష్ట్రగానం రాష్ట్రగానం గోడి చూసి అనే పాట. ఇంకా తెలుగులో పాట వచ్చింది, హిందీలో పాట మన మోడీసస్ దేశమారా అది జాన్సీ హంకో ఇట్లా ఏటు ఏమిటేమిటో స్వాతంత్ర దినం గురించి వచ్చింది తెలుసా. మాకే మాకు చాలా ఇష్టం. అది ఎప్పటి నుంచి వచ్చిందో, ఇంకా ఏమో ఎన్ని సంవత్సరాలు ఇంకా జరుగుతుందో, ఎవరు వస్తారో తిరిగి ఇప్పుడు బాగానే చలు నడుస్తుంది. స్వతంత్రం వచ్చే ముందు ఇట్లాది కాదు, వేరేగా వేరేగా. ఇప్పుడు ఎవరు ఈ స్వతంత్రం మాకు ఇచ్చారు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళే కృషి చేశారు కదా, అప్పుడు మాకు ఇది పొందింది. మా స్వరాజ్యము నా చేతిలో ఉంది. బడిలో మార్పు వచ్చింది, వాతావరణంలో మార్పు వచ్చింది, ఇంట్లో ఎట్లా బడి పిల్లలకు ఎట్లా బోధించాలో అది వచ్చింది. బడిలో ఫ్రీగా బడికి ఒక్క డబ్బు కూడా ఇవ్వలేదు, అలాగే ఫ్రీగా అంతా చదువు ఇస్తున్నారు. ఇప్పుడు పుస్తకాలు పాలు రొట్టె జున్ను అంతా ఇస్తున్నారు కదా. కానీ ఇప్పుడు నాకు తెలియదు, నేను బడి నుంచి వదిలేశాను, నా అవకాశం పొందాను కదా. గడిచిన కాలం వేరేది. ఇప్పుడు క్రొత్త దినోత్సవం సంవత్సరం జరుగుతుంది. ఆకాశంలో మా నాలుగు రంగుల జెండాలు, ఒక్కొక్క జెండాకి ఒక ఒక సందేశం ఉంది. ఒక రంగులలో ఒక రంగుల ఒక జెండా, తెలుపు రంగులో ఒక మాట. కానీ అంత నాకు బోధపడలేదు, కానీ నాలుగు రంగుల ఒక సందేశం వచ్చింది, ఒక స్థానం వచ్చింది మాకు. అంటే ఆ స్థానం కోసం ఆ జెండా ఎత్తుగా ఉండాలి, దానికి కింద పడరాదు. అది నా మనవి. అంతే అంటున్నాను, చాలా కష్టంతో ఆ జెండా మాకు దొరికింది. నాలుగు రంగులు జెండా నాలుగు ధాములతో వచ్చింది. అంతే దానిని బాగా కాపాడాలి, బాగా కాపాడాలి. మొరిసెస్ దేశం వాళ్ళందరికీ మధుర మధుర దేశం, మనుర మధుర దేశం, మన మధుర మధుర దేశం. ఆకాశంలో ఎగురుతుంది ఎంతో ఆశతో, ఆకాశంతో ఆకాశంలో ఎగురుతుంది ఎంతో శానముతో, తల ఎత్తి చూస్తే మనకే తెలుసు తెలుగు తెలుగు అందరికీ తెలుసు, మా దేశం ఎంతో మహానమైనది. స్వాతంత్రయముఖ ఆనందం ఈ యుగంలో ఎన్నెన్నో దేశాల్లో యుద్ధాలు హింస రక్తపాతం అనేవి పౌరులు అనుభవించే భయంకరమైన దైనందిన దుర్ఘటనలు. కాబట్టి స్వేచ్ఛ దేశం మనది, అది ఎంతో గర్వకరమైనది. మార్చి నెల సమీపిస్తుండగా దేశమంతటా దేశభక్తి భావంతో నిగనిగలాడుతుంది. నిజం చెప్పాలంటే మార్చి నెల 12వ తేదీ మన దేశ చరిత్రలో, మన మారిషస్ దేశ చరిత్రలో గొప్ప రోజు. చిన్నతనం నుంచి స్వాతంత్రయ దినోత్సవం వినగానే గుండెలో ఆనందం పొంగుతుంది. నాలుగు రంగుల జెండా, జాతీయ గీతం, నాటకాలు, పద్యాలు, ఆటలు, పాటలు, పానీయాలు, ఆహాహా, ఇవన్నీ మా బళ్ళో ఉన్న సంబరాలు. ఆ కాలంలో విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా ఉండేవారు. మన దేశ చరిత్రలో ఎందరెందరో మహానుభావులు కీలకమైన పాత్రలను వహించారు. వాళ్ళు తమ సుఖ సంతోషాలను, తమ ప్రాణాల్ని త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రయాన్ని సాధించారు. అద్భుతమైన సముద్ర తీరాలు,
భిన్నమైన సంస్కృతి మరి స్వాదిష్టమైన వంటకాలనేవి మన దేశానికి ఆకర్షణలు. ఇంతేకాకుండా ఇక్కడ ప్రవహించే శాంతి వల్ల మన మారిషస్ దేశం ప్రపంచమంతటా ప్రసిద్ధిగాంచింది. యువకులారా, ఐకమత్యమే మహాబలం అనే సామెతను అనుసరించి మనం కలిసిగా ఒకే జాతిగా ఒకే ధాత్రిగా మన దేశానికి గౌరవాన్ని సాధించేద్దాం. దేశభక్తులారా, మారిషస్ దేశానికి 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరెందరో మహానుభావులు, అందరికీ మా వందనములు. మారిషస్ దేశం మనదేనోయ్, మారిషస్ అంటే మనమేనోయ్, మారిషస్ దేశం మన దేశం. మారిషస్సు దేశం సొగసైన దేశం, మారిషస్సు దేశం సొగసైన దేశం. నాలుగు దిక్కుల్లో సముద్రం, మరి చేరపు పంటల వర్షం. అందమైన సొగసైన స్వదేశం, అందమైన సొగసైన స్వదేశం. మారిషస్సు దేశం సొగసైన దేశం, మారిషస్సు దేశం సొగసైన దేశం. నాలుగు దిక్కుల్లో సముద్రం, మరి చేరకు పంటల వర్షం. అందమైన సొగసైన స్వదేశం, అందమైన సొగసైన స్వదేశం. నేడు మనల ఆనందం, సంతోషం మరి గౌరవం. నేడు మనల ఆనందం, సంతోషం మరి గౌరవం. దేశాని ఊరు స్వాతంత్ర్యము మనకు తల ఎత్తి నదవాలి. మారిషస్సు దేశం సొగసైన దేశం, మారిషస్సు దేశం సొగసైన దేశం. నాలుగు దిక్కుల్లో సముద్రం, మరి చేరకు పంటల వర్షం. అందమైన సొగసైన స్వదేశం, అందమైన సొగసైన స్వదేశం. దేశ రక్షణ కై పాట, అందరూ కలిసి పాడాలి. దేశ రక్షణ కై పాట, అందరూ కలిసి పాడాలి. మన దేశం మన జెండా మన ప్రాణము, ఈ దేశం మా కోసం స్వర్గ సమానం. మారిషస్సు దేశం సొగసైన దేశం, మారిషస్సు దేశం సొగసైన దేశం. నాలుగు దిక్కుల్లో సముద్రం, మరి చేరకు పంటల వర్షం. అందమైన సొగసైన స్వదేశం, అందమైన సొగసైన స్వదేశం. మారిషస్సు దేశం సొగసైన దేశం,
దేశ సుదేశం సొగసైన దేశం నాలుగు దిక్కుల్లో సముద్రం మరి చేరకు పంటల వర్షం అందమైన సొగసైన స్వదేశం 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 సాగర
స్వాతంత్ర్యం కోసము.